హాయ్ హలో వెల్కమ్ టు ఏడీబీ ముచ్చట్లు. మరి గీయల ముచ్చట్లు నువ్వు తీసుకొచ్చినే నాకు తెలుసు. నేను తీసుకొచ్చిన మరి ఎటువంటి ముచ్చట్లు తెచ్చిన మనం ఇప్పుడు ఏదైనా అవసరం పడ్డా అని ఇంటర్నెట్ పోతాం, లేకపోతే ఫోన్ చూస్తాం. కరెక్ట్, ఫోన్ లో అదే చూస్తాం. ఇప్పుడు మామూలుగా అయితే అందరం ఇప్పుడు కొత్త ఏదైనా కనుక్కోవాలన్నా, కొత్త దాని గురించి తెలుసుకోవాలన్నా, ఏ విషయం గురించి ఏదైనా రూట్ గురించి తెలియకపోయినా సుగా ఎక్కడ ఫోన్ పెద్ద ఫోన్ తీసుకొని అలా గూగుల్లో సెర్చ్ చేస్తాం. గూగుల్ సెర్చ్ చేస్తాం, కరెక్టే. కానీ మనందరం గూగుల్ ని చూస్తాం, కానీ గూగుల్ ని చూసే వాళ్ళు గూగుల్ ఉంటారు కాదు. మన భారతదేశంలో అక్కడ మన భారతదేశమా ఓలు మన భారతదేశంలో ఉట్టి పెరిగిన అతను భారతదేశంలో ఉట్టి పెరిగిన అతను కొంపై హైదరాబాద్ అయితే ఉట్టిండేది కాదు, మన పక్క రాష్ట్రం తమిళనాడు. తమిళనాడు తమిళనాడు అంటే చెన్నై. చెన్నై మధురై. ఓలు బాబా అలా పేరేంది? సుందర్ పిచాయ్. సుందర్ పిచాయ్ రైట్, నేను పేరున్న ఇప్పుడు గూగుల్ సీఓ అతనే. సుందర్ పిచాయ్ గురించి ముచ్చట్లు అంటారు. మన గూగుల్ సీఓ మన తమిళనాడు లో పుట్టి పెరిగి అమెరికాకి వెళ్ళి మన గూగుల్ సీఓ. ఇప్పుడు ఎంతో మంది వాడుతున్న స్మార్ట్ ఫోన్లలో గూగుల్ వాడుతున్న అందరికి మన గర్వించుకునే దగ్గ యువకుడు, అంటే ఒక ఒక వ్యాపారవేత్త. పెట్టాల్సిందే. మరి గత నేడ పుట్టిండు చెప్పు. గతను తమిళనాడులోని మధురైలో పుట్టిండు 1972 జూలై 12 సంవత్సరంలో. జూలై 12 పుట్టిండు. మరి అంతగానము సీఈఓ అంటే ఫుల్ చదాలి. మరి చదువులు అంటే మరి కరోడ్పతి కావచ్చు. కరోడ్పతి కాదు, బీద కుటుంబం వల్లది. బీద కుటుంబం మరి అంత పెద్ద చదువు గడాకు వాళ్ళ పెద్ద పెద్ద చదువులు కదా. స్కాలర్షిప్ వస్తలేవా? ఇప్పుడు స్కాలర్షిప్లు. స్కాలర్షిప్ తర్వాత అప్పులు ఉంటాయి. గవే గతనే ఇక చదువు అంటే ఇప్పుడు 10వ తరగతి జవహర్ విద్యాలయంలో పూర్తి చేసిండు. తర్వాత వాణి అది ఉంది కదా కాలేజ్, వాణివాడి గాడేం చేసిండు, దాంట్లో ఇంటర్ పూర్తి చేసిండు. అంటే 12 తరగతి పూర్తి చేసిండు. 12 తర్వాత డిగ్రీ చదవాలి కదా, డిగ్రీ అవి పెద్ద పెద్ద చదువు. ఇప్పుడు మన దేశంలో పెద్ద ప్రఖ్యాతి గాంచినది ఐఐటి ఉంటది కదా కాలేజ్. ఐఐటి అంటారు అందరు. మరి ఐఐటి ఏడికి చదివిండు? ఖరగ్పూర్. ఖరగ్పూర్ గదే అసలు పెద్ద యూనివర్సిటీ అంట. పెద్ద యూనివర్సిటీ కానీ సీట్ సంపాదించండి అలా. ఇప్పుడు సుఖ ఓ ఇప్పుడు సుఖ దాని పేరు మోగిపోతుంది. ఐఐటి ఖరగ్పూర్ అంటేనే ఒక పెద్ద బ్రాండ్ అది. ఐఐటి బీటెక్ పూర్తి చేసిండు. బీటెక్ పూర్తి చేసి ఆడ ఆడ బీటెక్ పూర్తి చేసి మరి మా దేశంకి ఎట్లా వేండు? దేశంకా చదవాలని కోరుకుంటుండే. ఎంఎస్ అందరికి ఉంటాయి. ఎంఎస్ అంటే బీటెక్ పూర్తి చేసి ఎంఎస్. అతను స్కాలర్షిప్ పైన కొంచెం ఆధారపడిండు. తర్వాత వాళ్ళ తండ్రి కొంచెం పోపు వేసిన పైసలు ఉండే, అవి పెట్టి అమెరికాకు పోయిండు అన్నట్టు. అమెరికాకు పోయిండు. ఓకే, అమెరికాకు పోయిండు. కానీ దానికన్నా ముందు ఏం చేసినట్టు ఇంజనీరింగ్ చేసిన కదా ఐఐటిలో. గట్టనే ఐఐటిలో ఇంజనీరింగ్ చేసినప్పుడు ఒక పిల్లలు లవ్ చేసిండు. ఆమె పేరు అంజలి. అంజలి అట్లా యుఎస్ వేయండు. యుఎస్ నువ్వు చెప్పినట్టే అప్పులు అప్పులు పైసలు అవన్నీ తీసుకొని యుఎస్ వేయండు. కానీ అడిగి పోయినాక అతనికి తెలిసి వచ్చింది ఏంటంటే యుఎస్ లా అసలు రేట్లు ఎట్లు ఉంటాయనేది తెలియదు. ఒక బ్యాగ్ ఉంటా అంటాడు, అయితే $60 అంటే అమ్మ యుఎస్ లా ప్రతి ఒక్క వస్తువు అయితే అటువంటప్పుడు ఈ అమ్మాయితో మాట్లాడే పొజిషన్. ఎందుకంటే అప్పుడేమో ఫోన్ ఇంటర్నెట్ ఛార్జీలు, ఇంటర్నెట్ కాదు ఫోన్ ఛార్జీలు పిరము. అయితే అమ్మాయితో ఫోన్లు సుగా బంద్ అయినాయి. అట్లా అని అంజలి మేడం తో కూడా మాట్లాడలేదు. మాట్లాడలేదు ఎందుకంటే ఫోన్ ఛార్జర్స్ ఎక్కువ ఉండే కదా. ఇక గాడికి పోయినాక ఏం చేసినట్టు యుఎస్ పోయినాక ఏమేమి చదివిండు? ఆడ యుఎస్ లా ఎంఎస్ పూర్తి చేసిండు. ఎంఎస్ మెటీరియల్ సైన్స్ అండ్ ఫిజిక్స్ లో. ఓహో మెటీరియల్ సైన్స్ ఇంకా ఫిజిక్స్ లో అది పూర్తి చేసిండు. అందులో ఎంఎస్ పూర్తి చేసిండు అన్నట్టు. ఎంఎస్ ఎంఎస్ పూర్తి చేసిండు. ఇప్పుడు తర్వాత తర్వాత ఒక యూనివర్సిటీ కాలా చదువుకోనికైతే గంటగానం అయితే. ఇప్పుడు మన కాకతీయ యూనివర్సిటీ అవి యూనివర్సిటీలు ఉంటాయి. గడసుకు ఒక యూనివర్సిటీ ఉండే యూనివర్సిటీ ఉంటది. అందులో వాల్టన్ స్కూల్ పెన్సిల్వేనియాలోని వాల్టన్ స్కూల్లో మన ఎంబీఏ ఇస్తాడు. ఎంబీఏ ఇస్తాడు. దానికన్నా ముందు మెటీరియల్స్ అప్లైడ్ లా కంపెనీలు జాబ్ చేస్తాడు అన్నట్టు. చేసి తర్వాత మెక్ సైన్స్ సీని అని ఒక కంపెనీ ఉంటది. మెక్ సైన్స్ సీని అని కంపెనీ. ఆ కంపెనీలో జాబ్ దొరుకుతుంది.
జాబ్ దొరికిన వెంటనే మళ్ళీ ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చి అంజలి దేవిని వాళ్ళ ఇంట్లో చెప్తాడు అన్నట్టు వాళ్ళ ప్రేమ కథ గురించి చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు వాళ్ళ కుటుంబకులు. అయితే ఒప్పుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటాడు. ఇక కానీ ఇతను చదివిన చదువుకు అసలు జాబ్కి ఎట్లాంటి వేయండు ఎన్ని అంత నేను చెప్తా. బీటెక్ ఎంఎస్ ఎంబీఏ అది ఇంత పొడు చదువుకున్నానికి మినిమం ఏదో కొంచెం వేల జీతాలు ఉండాలి అంటే ఒక లక్ష దాకా. కానీ అతని జీతం గురించి అతను ఏమేమి చేసిండాలని నేను చెప్తా. ఇప్పుడు గంతాన పెళ్లి చేసుకుని వేయండి, ఇడికెళ్ళి మరలా యుఎస్ వేయండి. యుఎస్ వేయాక గూగుల్ కంపెనీలో 2004లో గూగుల్ వాళ్ళు ఇంటర్వ్యూ పోతాడు. అప్పుడే ఏప్రిల్ ఫస్ట్ అయితే అప్పుడు గూగుల్ లో ఒక జీమెయిల్ అంటే ఇప్పుడు జీమెయిల్ అంటే అది కనుక్కుంటారు. ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడుగుతాడు అతను జీమెయిల్ అప్పటికి జీమెయిల్ అంటే వాళ్ళకే తెలియదు. అయితే ఒకటేసారి షాక్ అయిన మన సుందరు ఏమంటారు ఏం జోక్ చేస్తున్నా ఏప్రిల్ ఫుల్ అనుకుంటారు. అయితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మేము జోక్ ఏం చేస్తే మీకు జీమెయిల్ మేము ఇట్లా అనుకుంటున్నాము మరి దీన్ని ఎట్లా డెవలప్మెంట్ చేయాలంటే అతను ఇచ్చే ఆన్సర్ కు వాళ్ళు షాక్ అవుతారట. అంటే ఇట్లా చేయాలి అట్లా అయితే షాక్ అయ్యేసరికి అట్లా షాక్ అయిపోయి అలాగే అప్పుడు తెలియదు ఇప్పుడు సీఈఓ మన గూగుల్ అతనే అని అప్పుడు కదా. అట్లా ఇంటర్వ్యూ చేసిన 2004లో అట్లా జాయిన్ అయిపోతాడు. మరి 2006లో ఒకటి మిడిల్ అని ఒకటి చిన్న యాప్ తీరు ఒకటి అనుకుంటాడు గూగుల్ జాయిన్ అయిపోతాడు. అప్పుడు అట్లా జాయిన్ అయిపోయినాక 2008 కాస్తాడు. అప్పటికి 2008లో ఏమైతే ఇప్పుడు మనం చూసుకుంటున్నాం కదా ఇంటర్నెట్ అని ఓపెరా అని ఫైర్ ఫాక్స్ అని అవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ గూగుల్ తో పోటీలో ఓ ముందటికి పోయినాయి మస్తు. అయితే అప్పుడు పోయేసరికి ఈ మన సుందర్ పిచ్చే గల్ల ఎంఎస్ బిఎంఎస్ ఉన్నాడు. అయితే అప్డేట్ మీద ఒక ఎక్కువ శ్రద్ధ పెట్టి మన యాప్ ని గూగుల్ యాప్ ని ఎట్లా పైకి తీసుకోవాలి బ్రౌజర్ పేరు వచ్చేసి క్రోమ్. గూగుల్ క్రోమ్ ని 2008లో కనుక్కొని దీని గురించి అప్పుడున్న సీఈఓకు చెప్తాడు. అప్పుడు ఎరిక్ సీఈఓ ఏమంటాడు హైదరాబాద్ అనేస్తాడు ఇదంతా పైసలతో ఓడుకున్న పని నాతో కాదు మీరు నడక పెద్దలు నడక అంటే అప్పుడు పెద్దల దగ్గరికి పోతాడు. ఆ పెద్దల పేరు నీ దగ్గర గాలి ఇద్దరు ఏమంటారు సరే నువ్వు ఏదో ఆశ పడుతున్నావు అంటే గూగుల్ ని స్థాపించడం వాళ్ళది గూగుల్. అయితే వాళ్ళు ఏమంటారు సరే నువ్వు ఎట్లా అనుకుంటున్నావు కదా చేరో పోయి అన్నిటితో నీ కొంచెం పైసలు పెడతాం అనేసరికి 2008లో ప్రారంభం చేస్తాడు అతను. 2000 ఆ ఆడికెళ్ళి గూగుల్ క్రోమ్ ని ఒక విధంగా అన్నిటికన్నా ముందుకు తీసుకెళ్లిపోతాడు. మరి అతని మీద నమ్మకం ఉంచి వాళ్ళందరికీ సుఖ వాళ్ళ నమ్మకం కు బొమ్మ చేసుకుంటా ఇంకొకటి ఇట్లా కనుక్కుంటూ పోతాడు. గూగుల్ డ్రైవ్ గూగుల్ మ్యాప్స్ అవి ఇక అన్ని తీసుకుంటా వచ్చినోడు అట్లాంటి క్రోమ్లలో విధ విధాలుగా తీసేసిన మన సుందర్ పిచ్చయ్య. మరలా 2010 2012 అనుకుంటా ఒక ఫౌండర్ మేనేజింగ్ ఇంజనీరింగ్ మేనేజింగ్ ఫౌండర్ గా 2010లో ఆండ్రాయిడ్ లో కూడా చేస్తాడు. ఆండ్రాయిడ్ లో 2012లో ఆండ్రాయిడ్ ఎట్లా వచ్చిందంటే అక్కడ ఒక అతను ఉంటాడు అతను ఆండ్రూబెన్ అతను ఇట్లానే వెళ్తాడు విధులు మొత్తం నిర్వర్తించుకొని పోతాడు. ఇట్లానే ఇప్పుడు ఎట్లా మన సీఈఓ సుందర్ అట్లకప్పుడు ఉండే ఆండ్రాయిడ్. అయితే 2010లో ఇతను వెళ్తాడు. ఇతను వెళ్ళి ఇంకా చాలా అనుకుంటా ఉంటాడు ఇతన్ని ఒక్కొక్కటి వైస్ ప్రెసిడెంట్ గా చేస్తారు. ఇన్ఛార్జ్ వైస్ ప్రెసిడెంట్ 2012లో ఇతనికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హక్ వస్తుంది. అంటే సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అప్పటికి అందరికన్నా పెద్ద. అయితే సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పేరు వచ్చిన పిచ్చయ్య నువ్వు చెప్పినావు 2012లోనే నువ్వు ఆండ్రాయిడ్ అతని పేరు ఏమన్నా ఆండ్రూబెన్ ఏం చేస్తాడు ఆ నిధులు పూర్తి చేసుకుని వెళ్ళిపోతాడు అక్కడికి. ఆ జాగాలో మన సుందర్ పిచ్చయ్య అని అప్లై చేసేసరికి ఆ ఆండ్రాయిడ్ అప్పటికి వెనుకబడి ఆండ్రాయిడ్ కి ఫస్ట్ స్థానానికి తీసుకొస్తాడు మన సుందర్ పిచ్చయ్య. ఇక అప్పుడు చూడు అప్పుడు మెయిన్ వెలుగులోకి వస్తా అతని పేరు సుందర్ పిచ్చయ్య గిట్లా గిట్లా. 2014లో ఒకటి జరుగుతాయి ఏంటంటే మన మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ ట్విట్టర్ ట్విట్టర్ పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా అవన్నీ ఏం చేసే సుందర్ పిచ్చయ్య అని మా ఆఫీస్ కు రా నీకు సీఈఓ ఛాన్స్ ఇస్తామని అంటారు. అంటే సీనియర్ ఎదిగింది అన్ని అప్పటికి ఛాన్స్. అయితే ఇప్పుడు ఎవరైనా పెద్ద దాని గురించి ఆశ పడాలి కానీ అతను ఆశ పడాలి ఎందుకంటే అన్నం పెట్టిన దాన్ని మరవద్దని గూగుల్ లోనే ఉంటాడు. ఇక వదిలాడు గూగుల్ లోనే ఉంటాడు గూగుల్ లో పని చేసుకుంటుంటాడు. అయితే గూగుల్ సుఖ అతనికి మేలే చేస్తుంది ఇతను ఎవరు పిలిచిన గూగుల్ నమ్మకంతో పని చేస్తున్నాడు అని 2015లో ఇప్పుడు ఏమన్నా మన ఏదో నెల కదా ఆగస్టు 10 నాడు ఇతను ఇంత నమ్మకంగా చేస్తున్నాడు ఇతన్నే సీఈఓ చేసేద్దామని ఇతనికి సీఈఓ అయిపోయాడు. అంతా బుద్ధి పెట్టుకోవాలి. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది బుద్ధి పెట్టి శ్రద్ధ పెట్టి చదువుకొని అన్ని ఉన్నాడు తప్పకుండా పట్టుదలతో చేస్తే ఏ పని
కృషి కావాలా, పట్టుదల కావాలా. కాదండి, మన సుందర్ పిచ్చయ్య చూస్తే అర్థమైతుంది, కానీ పిచ్చయ్య అనే లెటర్ ఉన్న చూడు, ఇది ఇంటి పేరు అనుకుంటారు అందరు. కానీ దీంట్లో ఒక మ్యాజిక్ ఏందన్నా అంటే సుందర్ రాజన్ పి అనేది ఇంటి లీడర్, షార్ట్ అండ్ స్వీట్ ఇంటి లీడర్. అయితే ఇతను ఏం చేసిండు, పిచ్చయ్యగా మార్చేసిండు. అంటే వాళ్ళ ఇంటి పేరు కాదన్నట్టు, ఇంటి పేరు పినే, స్మాల్ లెటర్ పి. అయితే పిచ్చయ్యగా మార్చేసిండు మన సుందర్ పిచ్చయ్య. వీళ్ళ నాన్న పేరు రఘునాథ్. ఏం చేస్తుండే వాళ్ళ నాన్న? ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంటే అప్పట్లో మంచిది. మరి వీళ్ళ అమ్మ ఏం చేస్తుండే? లక్ష్మి స్టెనోగ్రాఫర్. వాళ్ళ అమ్మ పేరు లక్ష్మి స్టెనోగ్రాఫర్. మళ్ళా వాళ్ళ బాగా అసలు వాళ్ళ ఇంట్లో టీవీ కూడా ఉండకపోవట. టీవీయా? నాకు అన్నట్టు గుర్తు, ఎప్పుడో 12 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న కొత్త ఫోన్ తీసుకొస్తాడు. అయితే కొత్త ఫోన్ తీసుకొస్తే నంబర్ కొడతాం కదా, మన ఫోన్ నంబర్ ఒకసారి కొడితే గుర్తుంచుకుంటుండే. నంబర్లు కొట్టడం కానీ ఏదైనా అప్లోడ్ చేయడం కానీ అవన్నీ ఏవైతే అప్లోడ్ ఉంటే అతని మైండ్ లో ఫిక్స్ అయిపోతుండే. క్రికెట్ కూడా మస్తు ఆడుతుండే. క్రికెటర్ యాక్చువల్లీ క్రికెటర్ ఎప్పుడన్నా తోపే, ఇప్పుడు కాదు ఇప్పటికీ తోపే. మరి ఇతనికి అంజలి పరిచయం అయిపోయింది. ఇతనికి ఇప్పుడు కొడుకు కూతురు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు తెలుసా? కొడుకు పేరేమో కిరణ్, కూతురు పేరు కావ్య. కావ్య పేర్లు అంటే ఒకసారి గమ్మత్ మాట వస్తుంది. సుందర్ పిచ్చయ్య, అంజలి పిచ్చయ్య, కిరణ్ పిచ్చయ్య, కావ్య పిచ్చయ్య. ఎంత మంచిగా ఉన్నాయి కదా, సూపర్ కదా. ఎందుకంటే ఎక్కువ శాతం చూసుకున్నట్టే ఉంటది, మరి లాస్ట్ కు పీపీ ఉంటది కిరాక్. అయితే అట్లా చేస్తున్నారు, మరి సీఈఓ అయిపోయాడు. కానీ సంవత్సరానికి 1280 కోట్లు జీతం. ఏమి మనకు అసలు 1280 కోట్లు? 1280 కోట్లు సంవత్సరంకు. 1280 కోట్లు నిజం? అంటే 1280 కోట్లు అంటే సంవత్సరంకు రోజుకు 3.5 కోట్లు పడతాయి. రోజుకు 3.5 కోట్లు అయితే మరి నిమిషాలకు సెకండ్ ఒక సెకండ్ 400 రూపాయలు. ఏమి సెకండ్ 400 నుంచి సాయంత్రం దాకా కష్టపడి కూలీలు ఉంటారు కదా 400కి. కళ్ళు మూసి తెరిచేలోగా 400 కమాయించచ్చు. గల్లా కొడుకు ఏం చదివిండు? కొడుకు చదువుడు అయితే ఇప్పటి నుంచి 12 ఏళ్ళున్నాయి కొడుకు. అయితే కొడుకు ఎంత తెలివాడు, తండ్రి కన్నా పెద్దోడు నాకు తెలిసేది. ఎందుకంటే ఫ్యూచర్ తండ్రి కన్నా పెద్దోడు అయినా అవుతాడు. మరి అంత పెద్ద కొడుకు పైసలు ఇచ్చాను కాదు, అతని దిమాగ్స్ తండ్రి కన్నా పెద్దగా ఉన్నా అని చెప్తున్నా. బుద్ధి. అయితే ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు ఎరకన్నాడు 12 ఏళ్ళకి? ఇటీరియన్ మైనింగ్స్. ఎట్రో మైనింగ్స్? ఇటీరియన్ మైనింగ్స్ లో ఏమంటారు, కరెక్షన్ ఏమంటారు అబ్బా, క్రిప్టో, క్రిప్టో కరెన్సీ, క్రిప్టో కరెన్సీ తయారుకు. క్రిప్టో కరెన్సీ అంటే నేను చెప్పేసి బిట్ కాయిన్స్ అంటాం కదా, బిట్ కాయిన్స్ బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నారు. అయితే అవి ఎందుకంటే అవి ఎప్పుడు యూజ్ అయితే ఎరకనేనా? ఎప్పుడు యూజ్ అయితే మనం రాను నాకు కాలాలు వస్తానే కదా. ఆ కాయిన్స్ వచ్చేసి ఫ్యూచర్ డెవలప్మెంట్స్ మంచిగా ఉంటాయి అన్నట్టు ఇప్పటి నుంచి అవి తయారులో పడ్డాడు మన అతని కొడుకు కిరణ్. చిన్నప్పటి నుంచే మరి 12 ఏళ్ళు 12 ఏళ్ళు సరిగ్గా నిండాలి ఇప్పటి నుంచి గంధ పెద్ద పట్టుకున్నాడు. 12 ఏళ్ళకి ఇట్లుంటే అతని వయసు వచ్చినాక ఇంకెంత. మరి ఇప్పుడు మనం చెప్పినాం ఇతనికి ఇంతనా జీతం అని, ఇంతనా జీతము ఇంతకు ఎంతో ఫ్రౌడ్ అనుకుంటాం. అస్సలు ఫ్రౌడ్ లేదు. ఫ్రౌడ్ లేని గురించి ఒక ముచ్చట చెప్తా. అయితే ఒక తండ్రికి 7 ఏళ్ళ పాప, 7 ఏళ్ళ పాప నీకు తెలుసు. అయితే 7 ఏళ్ళ పాపకు తండ్రి ఏం చేస్తాడు, గూగుల్ లో కొన్ని ఫోటోలు చూపెడతాడు. ఫోటోలు చూపెడితే ఆ పిల్ల అనేది అట్రాక్ట్ అయ్యి గూగుల్ కి లెటర్ రాస్తుంది. నేను కూడా గూగుల్ గూగుల్ పని చేస్తాను, నాకు గూగుల్ అంటే చాలా ఇష్టము అది ఇది అన్నట్టు. అయితే ఇది ఓల్డ్ అవుతారు ఎరకనేనా? మన సుందర్ పిచ్చ, మన సుందర్ పిచ్చయ్య కొన్ని సంవత్సరాలు అంటే 2-3 సంవత్సరాల తర్వాత ఆ పాప లెటర్ కు స్పందించి వాళ్ళ ఇంటికి, అంటే వాళ్ళ ఇంటికి సంథింగ్ ట్విట్టర్ అంట కదా, ట్విట్ చేస్తాడు. ట్విట్ చేస్తే వాళ్ళ ఇంటర్ మొత్తం షాక్ అవుతారు. చిన్న పాపకు అసలు వాళ్ళే పట్టించుకోరు ఆ లెటర్ ని, ఎందుకంటే చిన్న పాప రాసింది. 2-3 సంవత్సరాలు పట్టించుకోతే అతనిచ్చిన రిప్లై సీఈఓ ఎవరు, సుందర్ పిచ్చయ్య. అయితే అతను అంత పెద్ద మనిషి అయి ఉండి చిన్న పాప చదువుకో పక్కాగా నీకు జాబ్ వస్తుంది, ఇంకా ఆమె చదువుకొని ఆమె అప్లికేషన్ కోసం ఎదురు చూస్తా, ఇప్పటికీ ఎదురు చూస్తా, నీ అప్లికేషన్ కోసం ఎప్పుడన్నా ఎదురు చూస్తా, మంచి చదువుకొని రా అని చెప్పేసి ట్వీట్ చేసిండు. మరి అంతే అతని ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారు కదా ఇప్పుడు, ఇప్పుడు అతని ఊర్లో ఎవరన్నా చిన్నప్పటి నుంచి మధురైలో ఆ ఫ్రెండ్స్ తోని ఇప్పటికీ వీడియో కాలింగ్ మాట్లాడుకుంటూ ఉంటాడు. స్కైప్ లో అదే వీడియో కాలింగ్ అంటే మనకు అంత స్కైప్ ఏదైనా ఒకటి, కానీ ఇప్పటికీ వీడియో కాల్ మాట్లాడుకుంటూ వ్యక్తి. ఇక అసలు గర్వం అనేది లేదు, పైసలు సంపాదిస్తున్నట్టు లేదు. ఇక పైసా ఎంత వచ్చినా అతను టాలెంట్ గా వచ్చింది అనుకోని మనం ఉండాలి, ఉంటాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సుందర్ పిచ్చయ్య గూగుల్ సీఈఓ, ఎంత పెద్ద మనిషి అయినా ఎంత సింపుల్ గా ఉంటాడు, ఎంత జీతం వచ్చింది, అతను కొడుకు ఏం చేస్తున్నాడు అన్ని చెప్పట్లేదు, చెప్పేది తెలిసిపోతుంది. మనం వాడేది గూగుల్ బీగుల్ ఓళ్ళు అనుకుంటున్నాం. మన తెలుగోడు, భారతీయుడు
మన భారతీయుడు తమిళనాడులో పుట్టినోడు, ఇక ఇంకేం కావాలి మన భారతీయుడు అంత పెద్ద. ఇప్పుడు మనం ఎందరో మంది వాడే గూగుల్ ని అతను వాడుతున్నాడు, మనం వాడే గూగుల్ ని అతను గూగుల్ అతన్ని వాడుతున్నాడు అట్లా సుగా చెప్పుకోవచ్చు. అదే ఒకసారి ఆలోచించరు, బుద్ధి పెట్టి శ్రద్ధ పెట్టి మైండ్ పెట్టి కష్టపడి ఇక చదువుతోనే మన బుద్ధి కావాలి. ఏం చదువుతారని అనుకున్నారు, ఒక్కసారి ఇంట్రెస్ట్ పెట్టి చేసిన పని ఏదైనా సరే సక్సెస్ సక్సెస్ అయితే అట్లాంటి సక్సెస్ లలో కూడా మరి ఇంకోటి ఎక్కువ జీతం తీసుకున్నట్లలో సుగా మన సుందర్ వ్యక్తి మన సుందర్ పిచ్చే ఫస్ట్ అంటే వచ్చిండు అన్నట్టు జాయిన్ అయిపోయింది అందులో, అంటే గ్రేటే కదా, అంత జీతం వచ్చిన ఎటువంటి గర్వం లేకుండా ఉన్నాడు. ఇంకా తనలో ప్రవృత్తి చెందుకుంటూనే పోతున్నాడు తప్ప ఎందుకంటే బ్యాక్ స్టెప్ వేసే సమస్య లేదట. మరి మీరు సుగా అట్లా బ్యాక్ స్టెప్ వేయకూరు, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎదురీయాలి. ఇక ఈత కొట్టుకుంటా ఓన్లీ ఏడాకైతే ఆడదాకా అసలు అలసిపోద్దు. ఈ సుందర్ పిచ్చయ్య గురించి మేము చెప్పడం ఏమో కానీ మాకు కొంచెం చదువుకుంటే మంచిగా నాకైతే అనిపిస్తున్నాయి, నీకేమనిపిస్తుందేమో తెలియదు. ఇక మన సుందర్ పిచ్చయ్య ముచ్చట్లు గిట్లున్నాయి, మా ముచ్చట్లు గింత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్క చిన్న బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని పక్క క్లిక్ చేయాలి. ఎడిబి ఛానల్ వస్తుంది చూసేయండి. అంతా సెలవు, నమస్కారం.